కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ర్యాలీ నిర్వహించారు. పళ్ళంకుర్రు నుంచి కాట్రేనికోన తహసీల్దార్ కార్యాలయం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గేట్ సెంట్రల్లో అఖిలపక్ష ఆధ్వర్యంలో విజ్ఞాపన దీక్ష చేశారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ప్రకటించిన కొత్త జిల్లాలు ఏర్పాటును స్వాగతిస్తున్నామని అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసే కోనసీమకు జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమ ప్రాంతం దేశంలోనే అత్యధికంగా దళితులు ఉన్న ప్రాంతమని దళిత ఉద్యమాలకు పురిటిగడ్డ అని అంబేద్కర్ ఆలోచన విధానం గడప గడపకు ఉన్న ప్రాంతమన్నారు. కోనసీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నేల కిషోర్ కుమార్, చెల్లి అశోక్ కుమార్, నాయకులు నాగిడి నాగేశ్వరరావు, పెయ్యాల చిట్టిబాబు, నల్ల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. Thank you.